ఆవులకు నల్లటి దూడలు పుడతాయి. కానీ నల్లగా ఉండే గేదెలకు తెల్లటి దూడ పుట్టడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది జరిగితే మాత్రం ప్రజలు దాన్ని వింతగా చూస్తారు. సరిగ్గా అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. సాధారణంగా గేదెలు నలుపు రంగులో ఉంటాయి. వాటికి పుట్టే దూడలు సైతం అదే రంగులో ఉంటాయి. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలంలోని ఎల్లక్కపేట గ్రామంలో తెల్లని దూడపిల్లకు జన్మనిచ్చింది ఓ నల్లటి గేదె. గ్రామానికి చెందిన దన్ల సతీష్ అనే వ్యక్తికి చెందిన గేదె తెల్లని దూడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆ తెల్లని దూడపిల్లను చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. చూడటానికి అచ్చం లేగ దూడలా ఉండటంతో చుట్టుపక్కల జనం దాన్ని చూడటానికి తరలిస్తున్నారు. ఆ దూడను చూస్తుంటే గేదెకు ఆవు దూడ పట్టిందా అని అనిపిస్తుందని అంటున్నారు. అయితే జన్యులోపం కారణంగానే అరుదుగా గేదెలకు తెల్ల దూడలు పుడతాయని పశువైద్యులు చెబుతున్నారు.